అమెరికాలో గన్ కల్చర్ పతాక స్థాయికి చేరింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైన హత్యాయత్నం జరిగింది. 1981లో రోనాల్డ్ రీగన్ను కాల్చి చంపిన ఘటన తర్వాత ఒక అధ్యక్షుడు లేదా అధ్యక్ష అభ్యర్థిపై హత్యాయత్నం జరగడం ఇదే తొలిసారి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ర్యాలీలో కాల్పుల కలకలం. ప్రమాదం నుంచి ట్రంప్ త్రుటిలో తప్పించుకున్నారు. ఆయన్ని రక్షించిన సీక్రెట్ సర్వీస్ ఈ ఘటనను ట్రంప్పై హత్యాయత్నంగా పరిగణించి దర్యాప్తును చేపట్టింది. ఇదే ఘటనలో ఒక దుండగుడితో పాటుగా ర్యాలీలో పాల్గొన్న ఒక సభ్యుడు మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వాద ప్రతివాదాలు, ఇద్దరు అభ్యర్థులపైన ఏకకాలంలో వస్తున్నటువంటి విమర్శలు, వారి వ్యవహార శైలిపైన, వారి నాయకత్వ పటిమపైన వస్తున్నటువంటి విమర్శలు, వీటన్నిటి నేపథ్యంలో అనూహ్య ఘటన జరిగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా దూసుకుపోతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్షుడు కావాలని కలలుగంటుంటే, ఈరోజు ఆయన పైన జరిగినటువంటి దాడి అమెరికా రాజకీయాల్లో ఒక మలుపుగా చెప్పాలి. గతంలో జాన్ ఎఫ్ కెనడీ అసాసినేషన్ని అమెరికా రాజకీయాల్లో ఒక ప్రధాన ఘటనగా చెప్తే, ఈరోజు ఆ రకమైనటువంటి ప్రభావం కనిపించేలాగా ఈ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిపై జరిగినటువంటి దాడిని రిపబ్లికన్ పార్టీ వర్గాలు వర్ణిస్తున్నాయి. జాన్ ఎఫ్ కెనడీ తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్కి వ్యతిరేకంగా సనాతనవాదులు ఆయనపై దాడి చేశారు అనేటటువంటిది గతంలో చరిత్ర అయితే, ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీయటానికి జరిగినటువంటి దాడిగా అభివర్ణిస్తూ, అదే సందర్భంలో ఆయనకి సంబంధించిన మనోధైర్యం ఏమాత్రం కోల్పోలేదు, అందుకు దాడి జరిగిన తర్వాత పడిపోయి లేచే క్రమంలో ఆయన 4 సార్లు ఫైట్ 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 అనేదైతే చేయి పిడికిలు బిగించి నినాదం ఇచ్చారో దాన్ని నిదర్శనంగా చూపిస్తూ ఈ వాదనని ఈ రకమైనటువంటి అభిప్రాయాన్ని రిపబ్లికన్లు ముందుకు తీసుకొస్తున్నారు. మరోపక్క డెమోక్రటిక్ అభ్యర్థి అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి బైడెన్ ఈ దాడిని ఖండించారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఈ దాడిని ఖండించారు. మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ ఖండించారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఖండించారు. ఇవన్నీ ఇలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కూడా భారీగా స్పందన వస్తుంది. భారతదేశ ప్రధాని స్వయంగా నా మిత్రుడు, నా ఆప్తమిత్రుడు అనేటువంటి ట్రంప్ పైన జరిగినటువంటి దాడిని నేను ఖండిస్తున్నాను, నేను చాలా బాధపడుతున్నాను అని చెప్పి ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. అదేవిధంగా ఎలన్ మస్క్ కూడా ఇదే రకమైనటువంటి ట్వీట్ ట్విట్టర్ అధినేత అయినటువంటి ఎలన్ మస్క్ కూడా ఇదే రకమైనటువంటి ట్వీట్ చేశారు. ఈ మొత్తం ప్రపంచ స్పందనలో ఇలాగుంటే ఆ దేశంలో కూడా విభిన్నమైనటువంటి రూపాల్లో విభిన్నమైనటువంటి మార్గాల్లో స్పందనలు కనిపిస్తున్నాయి. ఈ స్పందనలన్నీ కలిసి ట్రంప్ని మరోసారి అధ్యక్ష పీఠం వైపు కూర్చోబెడతాయా, లేదా ట్రంప్ పైన బైడెన్ పైన ఏకకాలంగా జరుగుతున్నటువంటి వ్యతిరేక ప్రచారాలు ఏ రకమైనటువంటి ప్రభావం చూపిస్తాయి, ఆ ప్రభావాల మూలంగా ఎవరికి ఎక్కువ నష్టం కలుగుతుంది అనేటటువంటిదే ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో ప్రధానమైనటువంటి చర్చ. అమెరికా రాజకీయాల్ని దగ్గరగా చూసేటటువంటి పలువురు విశ్లేషకులు చెప్తున్న మాట ప్రకారం ఇది ఒక పెద్ద విస్ఫోటనంగా మార్చి దీని ద్వారా ఒక పాజిటివ్ ఓటు పొందాలి అనేటటువంటి ప్రయత్నం రిపబ్లికన్లు చేసే అవకాశం ఉంది అనేది ఒకవైపు ఉంటే, మరోవైపు ఇది అంటే ట్రంప్ యొక్క నియంతృత్వ ధోరణికి, ట్రంప్ యొక్క వ్యక్తిత్వానికి వ్యతిరేకంగా జరిగిన దాడిగా మరొక వర్గం చూపించేటటువంటి అవకాశం కూడా క్లియర్గా ఉంది. మొత్తం మీద ఏదెలా ఉన్నా అమెరికా రాజకీయాల్లో ట్రంప్పై జరిగినటువంటి దాడి మాత్రం ఖచ్చితంగా రాజకీయ చర్చకే దారితీసింది. రాజకీయ చర్చతో పాటు మరొక కీలకమైనటువంటి భాగంగా ఉన్నటువంటి సామాజిక చర్చకు కూడా, దేశంలో పెరుగుతున్నటువంటి క్రైమ్ రేటుకు కూడా ఇది నిదర్శనంగా చూపించేటటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ ఒక పక్కనుంటే ట్రంప్కి ఉన్నటువంటి భద్రత విషయంలో, భద్రతా వైఫల్యాల విషయంలో, ముందు జాగ్రత్తల విషయంలో సీక్రెట్ ఏజెన్సీకి కూడా ఈ అంశంలో పలువురు ప్రశ్నలు
తలెత్తుతున్నటువంటి సందర్భం ఉంది. ఈ సందర్భంలో వస్తున్నటువంటి ప్రశ్నల్ని కేంద్రంగా తీసుకొని ట్రంప్కు మరింత భద్రత పెంచే అవకాశం, అదే సందర్భంలో ప్రెసిడెంట్తో పాటు అంటే దేశాధ్యక్షుడితో పాటు ఆయనకి సీక్రెట్ సర్వీసెస్ ఏజెన్సీస్ మరింత భద్రతా వలయాన్ని పెంచేటటువంటి అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి సమాచారం ఉంది.